ఒకసారి రెండు సార్లు ట్రై చేసి జుట్టు పెరగట్లేదక్క, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదక్క అని వీడియోస్ కింద కామెంట్స్ పెట్టొద్దండి. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని 3 వారాల పాటు మీ జుట్టుకు వాడుతున్నట్టయితే మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకుని మీ జుట్టును పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవచ్చండి. నాది ఛాలెంజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన జుట్టు పోషణకు సంబంధించి మరో కొత్త రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా న్యాచురల్గా, ఎలాంటి కెమికల్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జుట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలనేది చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోవచ్చండి రెమెడీని. జస్ట్ 4 మందారాకులు చాలండి మన జుట్టుని 3 వారాల్లో పెంచుకోవడానికి. మరి ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దామండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. మందారంలో ఎక్కువగా తేమ లక్షణాలు కలిగి ఉంటుందండి. అలాగే ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా మన జుట్టుకి తేమను అందించి మన జుట్టు అంతా కూడా హెల్దీగా పెరిగేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. జస్ట్ మన ఇంటి దగ్గర ఒక్క మందార చెట్టు ఉంటే చాలండి, మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. మరీ ముఖ్యంగా మందారాకులు కానీ మందార పువ్వులు కానీ మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టులో ఉండే వైట్ హెయిర్ని పోగొట్టి మన జుట్టుని నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో మందారాకులు కానీ మందార పువ్వులు కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. డస్ట్ ఏమి లేకుండా వాష్ చేసుకుని 4-5 మందారాకుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మందారాకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేరే బౌల్లోకి ఈ మందారాకుల పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. మందారాకుల్లో విటమిన్ సి అధికంగా ఉందండి, అలాగే ఇందులో బీటా కెరటిన్ ఉంది. బీటా కెరటిన్ మన జుట్టు రాలకుండా మన జుట్టును పొడవుగా, ఒత్తుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన ఇంటి దగ్గర ఒక్క మందార చెట్టు ఉంటే చాలండి, మన జుట్టుకి మంచి రోజులు వచ్చినట్టేనండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 1.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పెన్ పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మందారాకుల పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఇందులో వేసుకున్న తర్వాత ఈ వాటర్లో కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టేసుకుని 1 అవర్ పాటు రూమ్ టెంపరేచర్లో అలా ఉంచాలండి. దీన్ని మనం ఏ విధంగా వాడాలి ఏంటి అనేది నేను మీకు చెప్తానండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. 1 అవర్ ఇలా ఉంచుకున్న తర్వాత ఇది ఎలా తయారైందో ఒకసారి చూద్దామండి. చూడండి, గంట తర్వాత మొత్తం ఆకుల నుంచి జెల్ అనేది రిలీజ్ అయిందండి. ఈ జెల్ అనేది మన జుట్టుపైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన జుట్టు కుదుల్ని బలోపేతం చేసి మృదువుగా, సాఫ్ట్గా, షైనీగా పెరగడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ జెల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కానీ ఇలాంటి జెల్ అనేది మీకు దొరకదండి. న్యాచురల్గాని మనం ఇంటి దగ్గర తయారు చేసుకుని మన జుట్టుకు వాడుకోవాలండి. ఎందుకంటే బయట షాపుల్లో ఏది కొన్నా కానీ అందులో ఎక్కువగా కెమికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాబట్టి న్యాచురల్గానే మనం ఇలా తయారు చేసుకుని మన జుట్టుకు వాడుతున్నట్టయితే జస్ట్ 3 వారాల్లోనే జుట్టు రాళ్ళని ఆపి మన జుట్టుని పొడవుగా, ఒత్తుగా అయ్యేలా చేయడంలో ఈ జెల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇది మీ జుట్టుకు వాడే ముందు మీ జుట్టు పొడవు, మీ జుట్టు వెడల్పు ఎంత ఉందో చూసుకుని ఈ రెమెడీని యూజ్ చేయండి. మీ జుట్టు పొడవు వెడల్పు చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ జెల్ని మన జుట్టుకి ఎలా వాడాలనేది మీకు చెప్తానండి. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ లేదా జాబ్ చేసుకునే వాళ్ళు కానీ టైం చాలా తక్కువ ఉంటుందండి జుట్టు మీద కేర్ పెట్టడానికి.
अच्छे जुट रहा चाला मंदिर लाइट जुट तक रुतपड़े इलांट रेमडी वाड़े मन जुटने असल रहा जुट दृढ़ पड़वग एदगो चाल सहाय से चला सिंपल तैयार चुस्वी टाइम तक अने वाली रेमडी चला यूजी मूड वारा पूर्ति वाड़न तरवा रिजल्ट अला वो वीडियो कमेंट फ्रेंड्स एंकं मन एडना नमक तो वाड़ी अलगे रेग्युर् वाड़ी नेक्स्ट जेल विटामिन ई ऑयल वन कैप्सूल ऐडी इधी जुट कुदुल की रक्त प्रसार अंदेला अलगे मन जुट रालिपोयिन प्लेस जुट वच्चेला चाला बागा हेल्प मी दग्गर विटामिन ई कैप्सूल्स लेकपोते गनुक नेचुरल गा उंडे प्यूर कोकोनट ऑयल याड चेसुकोवच्चंडी 1 टेबल स्पून विटामिन ई ऑयल वेसुकोनी ओक्कसारी स्पून तो बागा कलुपुकुंदामंडी जेल मिक्स अय्येटट्टुगा कलुपुकोवाली अंतेनंडी मनकि इक्कड रेमडी अयिते तयारैपोयिंदि इदि मन जुट्टुकि एला अप्लाई चेयालंटे मनं तलस्नानं चेसे ओक गंट मुंदु ई रेमडीनि तयारु चेसुकोनि मन जुट्टुकि अप्लाई चेसुकोवालंडि इदि प्रति वेंट्रुकि कूडा पट्टेटट्टुगा बागा अप्लाई चेसुकोवाली जुट्टु मोदल नुंचि जुट्टु चिवर वरकु कूडा अप्लाई चेसुकोनि ओक गंट पाटु मन तलपैन उंचुकोवालंडि గంట తర్వాత మీరు ఏదైనా తక్కువగా కెమికల్స్ ఉండే షాంపూలతో తలస్నానం చేయాలండి షాంపూతో కాకుండా కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే ఇంకా మంచి హెయిర్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా మీరు ఈ రెమెడీని వారానికి రెండుసార్లు మీ జుట్టుకి అప్లై చేయండి మూడు వారాల్లోనే చాలా మంచి రిజల్ట్ అనే చూస్తారండి మీ జుట్టు పొడవునే వెడల్పుని చూసుకొని మీరే ఆశ్చర్యపోతారు అంత దృఢంగా బలంగా మన జుట్టు పెరుగుద్ది మరి ఈ రెమెడీ అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।